ఆన్లైన్ గేమ్స్ కి ఈ మధ్యకాలంలో పిల్లలే కాదు ప్రతి ఏజ్ వాళ్ళు ఎంతగా అలవాటు పడ్డారో అందరికీ తెలిసిందే అయితే కొందరు ఈ ఆన్లైన్ గేమ్స్ కి అడిక్ట్ అయి లక్షలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఓ మహిళ మాత్రం పబ్జి గేమ్ ద్వారా పరిచయమైన ఓ యువకుడు కోసం దేశాన్ని దాటి వచ్చేసింది అయితే ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది ఈ తతంగం అంతా ఆ మహిళ భర్తకు తెలీదు తాజాగా ఈ విషయమంతా ఆ మహిళ భర్తకు తెలిసిపోయింది మరి తన భార్య చేసినప్పటికీ ఆ వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు పరిచయమైన భారత యువకుణ్ణి కలిసేందుకు ఓ పాకిస్తాన్ మహిళ నలుగురు పిల్లలతో సహా భారత్ లో చొరబడిన సంఘటన ఇటీవల గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది అక్రమంగా భారత్ లో చొరబడినందుకు ఆ మహిళ ఆమెకు ఆశ్రయం ఇచ్చినందుకు ఆ యువకుడి పైన కేసు నమోదు చేసి పోలీసులు వారిని కోర్టులో హాజరుపరచగా విచారణ నడుస్తోంది మీడియాలో ఈ సంఘటన బాగా వైరల్ కావడంతో సౌదీలో ఉంటున్న ఆ పాకిస్తాన్ మహిళ భర్తకు విషయం చేరింది దీంతో తన భార్యను పిల్లలను తిరిగి పాకిస్తాన్ పంపించాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు భారత ప్రభుత్వానికి ఓ సందేశాన్ని పంపించాడు పబ్జీ గేమ్ చాలా మందికి ఓ అడిక్షన్ లాగా అయిపోయింది అందులో పడ్డారంటే చాలు గంటల పాటు పరిసరాలను మరిచి పరాధ్యానంలో గడుపుతూ ఉంటారు అంతేకాదు వద్దని మందలిస్తే మనస్తాపానికి గురై ప్రాణాలు సైతం వదిలేస్తూ ఉన్నారు తాజాగా ఈ పబ్జీ గేమ్ ఓ కాపురంలో చిచ్చు పెట్టింది యూపీలోని నోయిడాకు చెందిన ఇరవై ఐదేళ్ల సచిన్ మీనాకు పాకిస్తాన్కు చెందిన ముప్పై ఏళ్ళ సీమా హైదర్ పబ్జీ ద్వారా పరిచయమైంది నాలుగేళ్ల ప్రయాణంలో ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వారిద్దరూ ఒక్కటవ్వాలనుకున్నారు అప్పటికే సీమాకు పెళ్ళై నలుగురు పిల్లలు ఉన్నారు అయినా కూడా ప్రేమ గుడ్డితనాన్ని ప్రపంచానికి చాటు హైదర్ నలుగురి పిల్లలతో కలిసి నేపాల్ భారత్ చేరుకుని పబ్జి ప్రియుడ్ని కలుసుకుంది ఆమె రాకను గుర్తించిన స్థానిక పోలీసులు చొరబడినందుకు ఆమె పైన కేసు నమోదు చేశారు ఇచ్చినందుకు సచిన్ పైన కూడా కేసు నమోదు చేసి ఇద్దరిని కోర్టులో హాజరుపరిచారు జవార్ సివిల్ కోర్టు వారికి బెయిల్ కూడా మంజూరు చేసి తదుపరి వాయిదాకు తప్పక రావాల్సిందిగా కోరింది ఇదిలా ఉండగా ఈ వార్త సోషల్ మీడియాలో వ్యాపారు చెడడంతో సౌదీ అరేబియాలో ఉన్న సీమా హైదర్ భర్త గులాం హైదర్ కు విషయం చేరింది దీంతో వెంటనే స్పందిస్తూ మొదటగా ఈ వార్త నాకు తెలిసేలా చేసిన భారత మీడియాకు కృతజ్ఞతలు నా భార్యకు కల్లిబల్లి మాటలు చెప్పి మధ్యపెట్టి భారత్ రప్పించారు దయచేసి నా భార్యను పిల్లల్ని తిరిగి పాకిస్తాన్ పంపించండి అంటూ భారత ప్రభుత్వానికి ఓ సందేశాన్ని పంపించాడు ఇలా ఆన్లైన్ గేమ్ మరోసారి రెండు కుటుంబాల్లో చిచ్చును పెట్టి వారి జీవితాన్ని అతలాకుతం చేసింది మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసి మాకు చెప్పండి